షలోం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. డ్యుట్రానమీ చాప్టర్ 8 వర్స్ 2. నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన ఈ మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునుము. రిమెంబర్ హౌ ద లార్డ్ యువర్ గాడ్ లెడ్ యు ఆల్ ద వే ఇన్ ద విల్డర్నెస్ దీస్ 40 ఇయర్స్ టు హంబుల్ అండ్ టెస్ట్ యూ ఇన్ ఆర్డర్ టు నో వాట్ వాజ్ ఇన్ యువర్ హార్ట్ వెదర్ ఆర్ నాట్ యు వుడ్ కీప్ హిస్ కమాండ్స్. మన అరణ్య రోదనలలో కష్టాల కడలిలో దేవుడు మనతో ఉండి మనలను మరింత దృఢంగా చేస్తారు. ఇదంతా మన మేలు కొరకే. ఆయన మన తట్టు తిరిగి మనలను దున్ని మనలో ఉన్న కరుకైన మార్గాలను తొలగించి కల్టివేట్ చేసి సారవంతమైన నేలగా చేస్తారు. అప్పుడు మన జీవితాలు ఫలభరితంగాను వినయ విధేయతలతోనూ నింపబడి ఉంటాయి. ద స్ట్రగుల్ యు ఆర్ ఇన్ టుడే ఈజ్ డెవలపింగ్ ద స్ట్రెంగ్త్ యు నీడ్ ఫర్ టుమారో. ఎదుగుదల అనేది అన్ని సవ్యంగా ఉన్నప్పటికంటే ఆటుపోట్లకు గాలి తుఫాన్లకు నిలిచినప్పుడే సరైన రీతిలో ఉంటుంది. ఓ మొక్క తుఫాన్ల సమయంలోనే తన వేళ్లను భూమిలోనికి మరింత లోతులకు చొప్పించి బలంగా వ్యాపిస్తుంది. తద్వారా దృఢంగా తయారవుతుంది. తుఫానులే మొక్కను స్ట్రాంగ్గా మార్చాయి. ఇన్ ద సేమ్ వే ఇన్ ద విల్డర్నెస్ అండ్ ద టఫ్ టైమ్స్ గాడ్ బ్రింగ్స్ గ్రేట్ చేంజెస్ అండ్ ద బెస్ట్ గ్రోత్ విథిన్ అస్. హల్లెలూయా. శక్తి సంపన్నుడైన మా తండ్రి, మా ఎదుగుదల నిమిత్తం మీరు మాకు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.